అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా ఇలా ఉంటే చాలా కష్టం. ఇంత సెన్సిటివ్ ఇప్పుడు కాదు అండి, ఇవన్నీ స్ట్రగ్లింగ్ పీరియడ్ లో. ఆ తర్వాత వచ్చాను, వచ్చిన తర్వాత ఇంకో లవ్ స్టోరీ చెప్తాను చూడు. అది లవ్ స్టోరీ కాదు, సేమ్ ఆర్ఎక్స్ 100 సినిమా అప్పుడే రిలీజ్ అయిన సినిమా. ఓకే. అయితే మా ఫ్రెండ్ నేను అప్పుడు కన్సల్టెంట్ చేశాను. ఇది థర్డ్ లవ్ స్టోరీయా? కాదు, సెకండ్ది. ఓకే. ఇది కామెడీ లవ్ స్టోరీ కూడా కాదు, కామిక్ వేక్ బాగుంటుంది. ఓకే. నేను లిఫ్ట్లో వెళ్తున్నాను, ఇంకా ఒక అమ్మాయి జస్ట్ వాళ్ళ అన్నయ్యని తీసుకుని జాయిన్ చేయడానికి వెళ్ళింది అను వెళ్తుంది. అయితే మాట్లాడుతున్నాను, అయితే సార్ మీరు ఇక్కడ చేస్తారంటే అవును అని చెప్పాను. ఇది తెల్లగా ఉంది, బాగుంది కదా అనుకుంది. సర్లే, ఏమైందంటే మా అన్నయ్యకి ఇలా యుఎస్ పంపించాలనుకున్నా అంటే సరే పంపించవచ్చు, యూ కెన్ టేక్ మై నంబర్ అని చెప్పాను. అయితే నంబర్ తీసుకున్నప్పుడు ఈ అన్నయ్య నా సేవ్ చేసుకోలేదు, చెల్లి సేవ్ చేసుకుంది. ఓకే. సేవ్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ అయింది. సార్ నాకు ఇలా జాబ్ చూడండి ఒకసారి ఏమంటే. నేను దానిలో ఏంటంటే అందరు హెచ్ఆర్లే, నేను వన్ ఆఫ్ ద హెచ్ఆర్ఏ. ఓకే. అయితే సర్లే నేను చూస్తానులే, నేను కూడా బిల్డప్ కొట్టాలి కదా, చూస్తానులే. ఓకే అమ్మ రెజ్యూమ్ పంపించాను అనుకోరు, పంపించేది. అయితే సరే వచ్చి ఒకసారి కలుద్దామా సార్. ఒకసారి నన్ను కలుస్తా ఉంటుంది, ఇప్పుడు ఇప్పుడు ఎలా వెళ్ళాలో చూసాను ఫస్ట్ ఎంత ఉన్నాయి అనుకుని. సర్లే బేకరీకి వచ్చి అనుకున్నా. అయితే అలా అన్నీ తీసుకుని వచ్చింది, అది బాగానే మాట్లాడేది. అయితే ఒకరోజు ఫోన్ చేసింది, సార్ బయటకు వెళ్దాం అంట. బయటకు వెళ్తా అంటే సర్లే అందరు ఎవరు లేదు రూమ్లో, ఒక్కడు ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. సర్లే నేను కూడా వస్తాను అని ట్యాంక్ బండ్ వరకు తనే స్కూటీ డ్రైవ్ చేసేది. ఓకే. ఏది బాగున్నది, బాగుండేది. మళ్ళీ ఏంటర్ లైఫ్ ఇలా టర్నింగ్ పాయింట్ వచ్చింది, మంచిగా మేము అనుకుని నేను ఇంకా మాట్లాడితే నన్ను పిలిచేది యూజ్ చేసుకుని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అవన్నీ తెలియదు, నేనేంటంటే నమ్మేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చేసేది అన్ని సొల్లు మాటలు, నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే. అసలు నాకు మనం ఏంటంటే నమ్మేవాడిని, మా ఫ్రెండ్ చెప్పాడు వద్దురా ఏదైనా యూజ్ అండ్ త్రూ అనేవాడు. ఆడు ఆ మైండ్ సెట్ వాడు, నాదంటే వద్దురా తప్పు ఒక అమ్మాయిని అలా చేయకూడదు అపరిజితుల్లో రామా నందిని ఇలా కాదు అనుకుని ఉంటుంది చాలా ఆ టైప్ ఉండేవాడిని. అయితే అది ఒకరోజు ఏంటంటే స్కూటీ అడిగింది ఇక్కడే మన అమీర్పేట దగ్గరని. అరే నాకు అర్జెంటుగా బండి కావాలి, గుడికి వెళ్ళి పాస్ అవ్వాలని అంటే సరే వెళ్ళు అనుకో, నేను డ్రాప్ చేయను అంటే వద్దొద్దు ఒక పని, మా ఫ్రెండ్ వస్తాడు మా పెద్ద నాలుగు అబ్బాయి రా అన్నాడు. సరే ఎక్కించుకొని వెళ్ళునా, నేనేంటి ఆడిషన్ ఆ రోజే ఉంది నా దగ్గర, నేను నడుచుకుని వెళ్ళేవాడిని ఫిల్మ్ దగ్గరికి తనకి ఇచ్చి స్కూటీ. అలా జరిగేది, ఇంక రెండు మూడు సార్లు డౌట్ వచ్చేది అయినా వద్దులేరా మంచి మంచి అమ్మాయి మంచి అమ్మాయి. హాస్టల్లో ఉండేది ఎస్ఎన్ఆర్లో, తన కోసం వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఏంటి స్కూటీ అది వాడేసేది, నేను నడుచుకుని వచ్చేవాడిని అక్కడ నుంచి మళ్ళీ మన జూబ్లీ హిల్స్ వరకు. ఏంట్రా బాబు అనుకునేవాడిని. సర్లే మన అమ్మాయి మన అమ్మాయి. ఎప్పుడైతే కొన్ని విషయాలు తెలిస్తే చూసావా ఫ్రెండ్స్ త్రూ చాటింగ్ త్రూ, ఇప్పుడేమంటే తెలుసా, రే ఇప్పుడే మా మామ వెళ్ళాడు అది బ్లాక్ కర్ మాదే అంట, ఎంత రిచ్రా బాబు అనుకున్నాడు. ఇవన్నీ అనుకుంటాం ఆ ఫీల్డ్లో. నేను ఏంటంటే మనం ఏంటంటే డీప్కి వెళ్ళాలా వద్దని ఆలోచన టైం కూడా ఉంది అక్కడ. సరే అని ఒకరోజు తెలిసిపోయింది మొత్తం చాటింగ్లు అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే చెప్పింది, ఇట్లా ఒకసారి చాటింగ్ చూడు నీ పంపించాను అనుకుని. ఎవడు అన్నాను నేను. అయితే నా ఫ్రెండ్ అన్నాడు, ఫ్రెండ్ అడిగి ఫోన్ చేసిన అమ్మను కలిసాను సపరేట్, ఆల్రెడీ తిని తెలియదు అది. వాడేంటంటే సిగరెట్లు కాల్చుకొని వాడు అమర ప్రేమికుడు. ఓకే. ఆడికేం చెప్పింది, ఆడికి చెప్పిన మాట నాకు చెప్పింది, ఆడికి ఏం చెప్పింది తెలుసు, నువ్వు లేకపోతే నేను అసలు బతకలేను, నా లైఫ్ లో దొరికిన అదృష్టం. ఇదే డైలాగ్ రిపీట్ నాకు చెప్పింది మా ఫ్రెండ్, ఇప్పటికీ అదే డైలాగ్ చెప్తాడు ఇన్ని ఇయర్స్ అయినా. అయితే ఆ మాట చెప్పాను, ఆడికి రమ్మను ఈడికి రమ్మను. అయితే ఇది ఎవరెవరు తిరిగిందో నాకు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అనమాట. ఎస్ఎన్ నగర్ మెట్రో కిందే అడిగాను ఏంటి మ్యాటర్ ఏంటి అంటే, నేనేం తప్పు చేయలేదు, నేనెప్పుడు అయ్యలేదు చెప్పాను నీకు అసలు నాతో అంది. ఈడేంటంటే బాగా బ్యాంక్ ఎంప్లాయ్ కొడుకు, వీడు వదిలించుకుంటే వీడు బొక్క అయిపోద్దని ఇద్దరు కలిసి వెళ్ళారు. అసలు అమ్మాయికి షాక్ అనమాట. అయితే నేను మా ఫ్రెండ్స్ అందరు పిలిచాను, అప్పుడే ఆర్ఎక్స్ 100 మూవీ చూసి వచ్చాం అనమాట. నాకు మెంటల్ దొబ్బింది అసలు,
అయితే ఇలా చూసి చూసాను, అది సొల్లు చెప్తుంది అలాగే ఓకే ఓకే కానీ కానీ అయితే నేను ఎప్పుడు లవ్ చేశాను, ఇదే డైలాగ్ చెప్పా. అయితే మా ఫ్రెండ్స్ అన్నారు ఈ డైలాగ్ చెప్పావు కదా మాట్లాడుతూనే, ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటే నేనే ఇప్పుడు చెప్పాను, ఇవన్నీ మార్చేస్తున్నా మాటలు, టప్మెన్ పీకి కొట్టే బాగా బాధ అనిపించింది. ఎంత తిరిగాను రా బాబా అనుకొని బాగా ఏడ్చి పొల్యూషన్ పద ఇప్పుడు హక్కు వెళ్ళిపోతున్నాను, జనాలు వస్తున్నారు వెనకాల, అయ్యో అది అంటుంది నా కెరీర్ పోతుంది ఇది పోతుంది ఇది, మరి ఎంతమంది మోసం చేస్తాం ఎంతమందో తెలియదు, అసలు బుద్ధి ఉందా నీకు కొంచెం అయినా. అప్పుడు మామూలు కోపం వచ్చేది ఇలా కొట్టుకునేవాడిని రోడ్డుకి కానీ, అంటే ఫ్రస్ట్రేషన్ బాగా ఎంత చేసేవాడిని. ఒక ఇప్పుడు నాకు మోసం చేసామంటే ఒక 3 మంత్స్ నుంచి పది, వాడికి చిన్నప్పటి నుంచి లవ్వు. అయ్యో ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి చేతులు కాల్చుకున్న అబ్బాయి, అది ఎంత బాగా కాల్చినప్పుడు కూడా నాకు వీడియో కాల్ చేసి చూపించాడు, నేను బ్రో ఎందుకు బ్రో, నాకు బాధ ఉంది మంచి అమ్మాయి పోయింది అనుకున్నాను, వీడికి ఎంత బాధ ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత ఇచ్చేసాడు, ఎంత లవ్ చేశాడు, వాడు ఇంకా సిన్సియర్. సో పెళ్లి చేసుకుంది అట్లీస్ట్ ఆ అబ్బాయి నేనా కాదు, ఆ అమ్మాయి వేరే బక్రా గంట చేసుకుంటారు, ఇంకొక లవ్ చేసిందా, వేరే లవ్ కాదు ఇంట్లోనే చూసి వీళ్ళు ఏంటంటే వెల్ సెటిల్ అయ్యి కావాలి అంటే కొంతమంది నాట్ అన్ని క్యారెక్టర్కి అందుకు అంత హై లెవెల్ కావాలి. నాకు అప్పుడులోనే ఐఫోన్ కొనేసిమ్మన్నది, నువ్వు అడిగిన దానికి నాకు సంబంధం లేనట్టుండేవాడిని, కొనిచ్చేది ఉండే కదా ఒక కారు ఒక ఫోన్. అప్పుడు మనకి అంత ఇది లేదు, మనమే స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాం, పేరుకి మాత్రమే ఆర్టిస్ట్ అయితే మళ్ళీ అప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ పాటలు వినుకొని అప్పుడు అలా కొన్ని రోజులు రోజులు అంతే నాకు లైఫ్ ఎలా అంటే అన్ని అబద్ధాలు. ఒకరోజు బావాన్ని తీసుకుని వచ్చింది మా రూమ్ లో పెట్టింది, మా ఫ్రెండ్స్ అందరు బయట చూసి అరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చదువుకుంటారు అంటారు డిస్టర్బ్ చేయను, వాళ్ళందరూ పంపించేవాడి నేను, వాళ్ళు ఏం చదువుకున్నవాడిని యాక్చువల్లీ, నేనేంటి ఎంతసేపు చదువుకుంటారు పొద్దున అయిపోతుంది ఇంకా రాలేంటి అనుకునేవాడిని, నాకు అంత మెచ్యూరిటీ కూడా ఉండేది కాదు కానీ బాగా సరదాగా ఉండేది అది. దాని తర్వాత ఒక 6 మంత్స్ దాటింది అయితే ఇప్పుడు నాకు అమ్మాయి పొందేశాను, అతను కూడా నేను వద్దురా బాబు కెరీర్ చూసుకొని చెప్పాను ఎవరైతే సిన్సియర్ చేశాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయింది, ఫోటోలు పంపించింది, సార్ నేను ఇట్లా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, తను జాబ్ చేసేది మా అని చెల్లి అని పిలిచేవాడిని వేరే మా ఫ్రెండ్ అలా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అయితే ఇది ఎక్కడ దొరికింది మళ్ళీ ఎవరు అని అన్న అప్పుడు ఫస్ట్ చెప్పు ఏంటి ఇంట్రెస్ట్ పోయింది సార్ నాకు ఏంటి సర్లే పంపిస్తాను, తనకు బ్రేకప్ అని నాకు తెలియదు అది బ్రేకప్. అయితే చెప్పేది ఒకసారి చూడండి ఛాన్సెస్ ఏమైనా ఉంటే, తను జాబ్ చేసుకుంటూ ఉండేది. అయితే నేను సర్లే అనుకుని అందరు సోది విన్నారు, ఈ అమ్మాయి ఒకదే నా సోది వినలేదు కాబట్టి లవ్ స్టోరీ, దీనికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పేవాడిని లవ్ స్టోరీ ఇది నా మాట వినేది, 2-3 సార్లు చెప్పాను ఇంకోసారి పెట్టే అంటది. అంటే బాధలు ఉన్నప్పుడు ఎవడో ఒక షేరింగ్ పర్సన్ కావాలి, అలా మాట్లాడడం అలా కన్వర్జేషన్ పెరిగింది ఒక 6 మంత్స్. సేమ్ రొటీన్ స్టోరీ మళ్ళీ బైక్లు తిప్పడం ఇవన్నీ. అయితే ఇంకా నాకు కొద్ది రోజు అప్పుడు ఏంటంటే నాకు రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, సీరియల్ చేసినా కూడా అది మా ఫ్రెండ్ త్రూగా కట్టేది, ఇది జాబ్ చేస్తూ అది నాకు తెలియదు, చాలా కేరింగ్ తను, లైక్ ఏదైనా కానీ నా కోసం బట్టలు కొనడం ఇవన్నీ అంటే తెలియకుండా చేసేది అన్ని, నాకు బాగా నచ్చింది అనమాట సర్ప్రైజ్లు ఇవ్వడం కానీ అవన్నీ. సో కొన్నిసార్లు నాకు ఇబ్బందిగా కూడా అనిపించింది, ఎందుకు నాకు వద్దు ఇవన్నీ చాలా. నేను తనతో ఎలా మాట్లాడతాను తెలుసా, మధురనగర్లో స్కూటీ ఆపేవాడిని, హాస్టల్ నుండి వచ్చేది ఎక్కనేవాడిని, ఫుల్ తిప్పేసేవాడిని, ఏది స్కూటీలో గచ్చిబోలు ఇవన్నీ తిప్పేసి మళ్ళీ పెట్టేవాడిని, బాగా అనేవాడిని, మళ్ళీ ఇంటికి ఫోన్ చేసేవాడిని, ఏంటి గణేష్ వస్తావు కలుస్తావు తిప్పేస్తావు మీరు ర్యాప్డో నడుపుతున్నావు అని. అయితే నేను అనేవాడిని నాకు చాలా సిగ్గు అందరు చూస్తున్నాను నాకు చాలా భయం వేస్తుంది, అయినా ఇక్కడికి మాట్లాడకూడదు ఏంటి ఫోన్లో మాట్లాడుకోండి అయితే. నువ్వు అసలు ఏంటి నాకు అర్థం, అసలు నువ్వు ఇష్టమే నేను అంటే ఇష్టమే లవ్ లేదంటే లవ్ ఏం లేదు ఇష్టం వరకే ఉండండి. అయితే గణేష్ నేను చెప్పు నువ్వు కూడా అందరిలాగే కదా, అందరిలాగే ఏంటి అలాంటివి ఏం లేవు మంది అది కూడా నాకు ఇష్టం లేదు అలాంటివి, నేను ఇష్టం అంతే నాతో ఫ్రెండ్షిప్ ఉంటావు ఉండు అంతే అన్నాను.
ఒక 1 ఇయర్ అలాగే ఏం మాట్లాడకుండా అలాగే తిప్పేవాడు రోజు. తనకి తనకి అర్థం అయ్యేది కాదు, నాకు ఏం అర్థం అయ్యేది కాదు. అలాగా అలా అలాగా కొంచెం తర్వాత కెరియర్ సెటిల్ అవుతుంది అన్నప్పుడు లవ్ కొంచెం ప్రపోజింగ్ తను చేయడం మళ్ళీ తన కేరింగ్ కి అన్ని 1 ఇయర్ తర్వాత తన బర్త్డేకి అయితే నా బర్త్డేకి తను మొత్తం ఫ్లవర్ డెకరేషన్ తో వాళ్ళ ఇంట్లో రూమ్ డెకరేషన్ చేసి మొత్తం ఫుల్ ఆఫీస్కి వెళ్ళిపోయిందని చెప్పి